బ్రహ్మ శ్రీ సరిపల్లి వెంకట సుబ్రహ్మణ్య సోమయాజి గారు శ్రీకృష్ణ గీతాత్రయము రచించి ఆ గ్రంథ ఆవిష్కరణ సందర్భంగా చేసిన ప్రసంగం. గీత అంటే ఏమిటి అనేది వస్తుంది. గీత అనేది ఏమిటి అంటే గాన విశేషం గీత. ఎన్ మనసా వాచ మనుతే తద్వాచావదతి తత్ కర్మణా కరోతి అని గీత యొక్క నిర్వచనాన్ని ఇచ్చారు. అంటే క్రియ, క్రియ మూడు విధాలుగా ఉంటుంది. ఆ క్రియ మూడు విధాల్లోనే ఏమిటి అంటే ఇష్టానిష్ట ప్రజ్ఞానాన్ని తెలిపేది మతి, ఆ జ్ఞానాన్ని బహిరంగపరిచేది గీత, ఆహార విహారాలు చెప్పేది నీతి. అంతే, ఒక క్రియ ఏదైనా చేసామంటే ఈ క్రియకి మూడు కూడా ఉంటాయి. ఈ మూడింటిని కలిపేది, మూడింటిలో కలిపే దాంట్లో బహిర్గతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని గీత అంటారు. ఈ గీతని, గీతల్ని అంటే ఆధ్యాత్మ జ్ఞానాన్ని చెప్పేటటువంటి గీతల్ని మహర్షులు, రాజర్షులు, సత్పురుషులు పలు చోట్ల పలు సందర్భాల్లో జిజ్ఞాసులకి వినిపించారు. ఆ జిజ్ఞాసులకి బోధ చేశారన్నమాట. ఈ బోధ చేసిన వాటిని గీతలు అంటారు. ఈ బోధ చేసినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడు గొప్ప గురువు. కారణం ఏమిటంటే ఆయన జీవితమే ధర్మప్రచారం. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసినటువంటి లీలలు కానీ చేష్టలు కానీ బోధలు కానీ అన్నీ కూడా ధర్మస్వరూపాలే. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు ధర్మస్వరూపుడే. అందువల్లనే ఆయన పుట్టిన వెంటనే కారాగారంలోనే, కంసుడి కారాగారంలోనే దేవకీ వసుదేవులకి పరమాత్మ జ్ఞానం ఏమిటో చూపించి పరమాత్మ సాక్షాత్కారాన్ని కలగజేశాడు. కలగజేసి వసుదేవుడికి చెప్పాడు, గోకులమ్మయ్యా నన్ను గోకులానికి పట్టుకుని వెళ్ళు, నీవు నన్ను చూసినటువంటి పరమాత్మ దర్శనం వేరు, ఆ పరమాత్మ బయటకు వస్తే ఏ విధమైనటువంటి చేష్టలు చేస్తాడు, ఎలా చెప్తాడు, ఏ మార్గాన్ని నిర్దేశిస్తాడు అన్నది మాత్రం అంతమందికి తెలుస్తుంది, అందుకని నన్ను గోకులానికి తీసుకుని వెళ్ళు అంటాడు. గోకులానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు యశోదమ్మ పెంపకములు ఆమెకి రెండుసార్లు తన విశ్వరూప దర్శనాన్ని తన ముఖం అయిందే చూపించాడు. ఆ విశ్వరూప దర్శనాన్ని చూసినటువంటి యశోదమ్మ మాధాశ్చర్యానికి లోనయ్యి మోహనం కూడా చెందింది. కానీ ఎన్నిసార్లు చూపించిన ఆ జిజ్ఞాసులకి, శ్రద్ధాళువులకి పరమాత్మ స్వరూపం ఏమిటో అర్థం అవడం కోసం గురువు ఎప్పటికప్పుడు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తూ ఉంటాడు వాళ్ళ మనసులో నాటుకోవడానికి. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆమెకి ఈ విధంగా విశ్వరూప సందర్శనాన్ని చూపించి ఆమెలో మోహభ్రాంతిని తొలగించాడు. ఈ విషయాన్ని చెప్పడం కోసమే భగవంతుడు ఆ విధంగా చేశాడు. లేకపోతే పదే పదే చూపించాల్సినటువంటి అవసరం లేదు. తరువాత ఆయన ఆమెని ఆయన లీలలతోటి మోహపరిచాడు. ఆమె ఒక సాధారణ మానవుడే అని అనుకుంది. యోగులు, మహర్షులు, తపస్సులు ఏ పరమాత్మను సాక్షాత్కారం చేసుకుందాం అనుకుంటారు, ఆ పరమాత్మను సాక్షాత్కారం చేసుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేస్తారు, కొన్ని నియమాలు పాటిస్తారు, కొన్ని వ్రతాలు ఆచరిస్తారు, కొన్ని తీర్థాలకు వెళ్తారు. ఇట్లా చేసినా సరే భగవంతుడు ఎవరికి లభించేది, యశోదమ్మకి లభించాడు. ఎందుకంటే యశోదమ్మ భగవంతుడి పేరు చూపించింది ఏమిటంటే వాత్సల్య భక్తి. వాత్సల్య భక్తి చూపించడం వల్లే ఆమె బెత్తం పుచ్చుకుని పరమాత్మని పరుగులెత్తించింది. పరమాత్మను పరుగులెత్తిస్తే పరమాత్మ కూడా ఆమె చుట్టూరా తిరిగాడు, ఆమె చుట్టూరా పరుగులెత్తాడు.
ఈ విధంగా వాత్సల్య భక్తికి ఎంతటి మహత్తర శక్తి ఉందో మనకు తెలుస్తుంది. అయితే భగవంతుడి మీద ఎవరైతే వాత్సల్య భక్తిని చూపిస్తారో వాళ్ళ చుట్టూరా పరమాత్మ తిరుగుతాడు, వాళ్ళకి సాక్షాత్కారాన్ని ఇస్తాడు అని చెప్పి సూచించాడు. తర్వాత ఆమె యొక్క పాలకుండల్ని పగలగొట్టాడు, వెన్నని దొంగతనం చేశాడు, వెన్నను కోతులకు పంచిపెట్టాడు, ఇటా ఇటువంటి చేష్టలన్నీ చేశాడు. ఈ కోతులకు ఎందుకు పంచిపెట్టాడయ్యా అంటే, ఎవరైనా ఏదైనా వాళ్ళకి రోషం, క్రోధం, ద్వేషం ఇటువంటివి ఏమైనా ఉన్నాయంటే అవి పోవటానికి ఏం చేయాలంటే దానం చేయటం అన్నది ప్రధానమైనటువంటిది. అంచేత ఆయన కూతురికి పంచిపెట్టినప్పుడు వీడు విశ్వసలాడిపోయింది. కానీ రాను రాను దీని వల్ల ఏమిటయ్యా అంటే మనలో ఉన్న రోషము, మోహము, ద్వేషము ఇవి నశిస్తాయి అన్నట్టు మాత్రం ప్రజలకి ఆయన చెప్పడం కోసం, యశోదమ్మకి చెప్పడం కోసం ఆ పనులన్నీ చేశాడు. ఆ విధంగా ఆమెలో రాగద్వేషాలు పోయి కోపం పోయింది. ఆవిడ ఒక సత్వగుణాన్ని అలవర్చుకుంది. ఇదే ప్రతి మానవుడు చేయాల్సింది. అంటే దానం యొక్క ప్రత్యేకత చెప్పాడు. ఏమిటి దానం అంటే, న కర్మణ న ప్రతియ ధనేన త్యాగే నైకేన అమృతత్వమానసు అన్నారు. అంటే ఎవరికైనా సరే పరమాత్మ యొక్క జ్ఞానం ఎట్లా లభిస్తుందయ్యా అంటే త్యాగం వల్ల లభిస్తుందట, కర్మల వల్ల కానీ, నా ప్రజయ సంతానం వల్ల కానీ, నా ధైర్యమైన దానం వల్ల కానీ భగవంతుడు లభించడు. కేవలం దానం వల్లే లభిస్తాడు. దానానికి మరో పేరే త్యాగం ఉన్నది. ఆ త్యాగం పరిమితి ఏమిటి అంటే వ్యక్తిగతంగా అవ్వచ్చు, ధనాన్ని ఇవ్వచ్చు, పరోపకారం చేయొచ్చు, ఇటువంటి వాటినే త్యాగం అని అంటారు. అటువంటి త్యాగమూర్తులకి అమృతత్వం లభిస్తుంది అని చెప్పి సూచించాడు ఆయన. తరువాత ఆమె బెత్తం పట్టుకుని తిరుగుతూ ఆయన రోటికి బంధించాలి అని చెప్పి ప్రయత్నం చేసింది. చేస్తే పరమాత్మ ఆవిడికి దొరికాడు. కానీ నువ్వు నన్ను ఎలా బంధిస్తావు చూస్తానన్నాడు. ఈమె తాళ్ళు తీసుకొచ్చి ఆయన బంధించడానికి ప్రయత్నం చేసింది. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి ముళ్ళు వేసినా సరే ఆయన ఉదరానికి కడుతున్నప్పుడు అవి ఎప్పుడు కూడా రెండే సంగుడాలే తగ్గుతూ వచ్చాయి. ఎందుకు ఈ రెండు అంగుళాలు తగ్గాయని చూపించాడు అనడానికి ఏమిటంటే కారణం ఒకటే ఒకటి. ఎవరైందైతే రాజసు తామస గుణాలు అనేటటువంటి ఉంటాయో వాళ్ళకి పరమాత్మ లభ్యం కాదు. ఆ రెండు అంగుళాలు ఏమిటి అంటే రాజసు తామస గుణాలు. వాటిని ఎవడైతే వదిలేస్తాడో, సత్వగుణాన్ని ఆశ్రయిస్తాడో వాడికి భగవంతుడు లభిస్తాడు. లేదా అంటే నిత్యముక్తి, నిస్సంగత్వం, నిత్యముక్తి అనే రెండు అంగుళాలు లోపేయనమాట. అంచేత పరమాత్మ ఎప్పుడు లభిస్తాడే అంటే నిస్సంగత్వం ఉన్నప్పుడు, నెక్స్ట్ నిత్యముక్తి ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఇటు ఉండేటప్పుడే కనబడతాడు. అంచేత ఆ రెండు అంగుళాలు చొప్పున అట కొరవడింది. ఇంకొకటి ఏమిటంటే పరమాత్మ ఎవరైతే ధ్యానం చేసి నువ్వు రావాలని కోరుతాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళట. ఎవరైతే నిర్గుణతత్వం నుండి సాత్వికత్వంలో ఉంటారో వాళ్ళ వద్దకి పరమాత్మ తనంత తానే వెళ్తాడట. అటువంటి భక్తి తత్పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు ఎప్పుడూ కూడాను కనుక్కుంటూ ఉంటాడట. అట్లా కుంతీదేవి దగ్గరికి, ద్రౌపది దగ్గరికి, పాండవుల దగ్గరికి, విదురుడి దగ్గరికి, భీష్ముడు, ధృతరాష్ట్రుడు వీరి దగ్గరికి పరమాత్మ పదే పదే వెళ్ళి వాళ్ళకి ధర్మాన్ని గురించి ప్రబోధం చేస్తూ వచ్చేట. అంచేతే ఎవరైతే భగవద్భక్తులై ఉంటారో, నిత్యము మననశీలురై ఉంటారో వారి చింతకు పరమాత్మ పదే పదే వెళుతూ ఉంటాడు. వాళ్ళకి సన్మార్గాన్ని బోధించి సన్మార్గ స్థుతులను చేస్తాడట. తర్వాత ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఒకప్పుడు వనంలో తిరుగుతూ గొప్ప బాలుతోటి ఒకప్పుడు చెట్టు కింద విశ్రమించేట.
ఆ చెట్టు విశ్రమిస్తూ గొప్పవాళ్ళు రంతమని పక్కన కూర్చోబెట్టి వృక్షాల యొక్క పరోపకార తత్వాన్ని చెప్పుకుంటూ వచ్చాట. చూశారా ఈ వృక్షాలు ఎంతటి చల్లటి నీడనిస్తున్నాయో, వాటి యొక్క పత్రాలు, పుష్పాలు, ఫలాలు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, కాష్టాలు, భస్మ, చిగురు ఇవన్నీ కూడా ఇవి మనకి ఇస్తున్నాయి. సత్పురుషులైనటువంటి వాళ్ళు కూడా ఇలాగే యాచకులు ఎవరైనా వస్తే వాళ్ళని రిక్తహస్తాలతో పంపించరు, వాళ్ళకి ఏదో ఒకటి దానం చేస్తారు, వాళ్ళని సంతృప్తిపరుస్తారు, అలా పంచుతారు. ఈ వృక్షాలు ఎంత ధన్యజీవులో కదా, సత్పురుషుడు కూడా ఎంత ధన్యజీవులో కదా. అంత పరోపకార పరాయణత్వం ఎవరి దగ్గర అయితే ఉందో వారికి భగవంతుడు దగ్గర చేరుతాడు అని చెప్పి సూచన మాత్రంగా వాళ్ళందరికీ కూడా గోపబాలరత్నుడికి బోధించేట. అలాగే ఆయన వనాల్లో ఉన్నప్పుడు కొంతమంది బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ పరమాత్మ పంపిస్తే గోపబాలుడికి కాస్త శ్రుతతో క్షుధా పితృపాసనతో పీడితులవుతున్నారు. వాళ్ళకి ఏమైనా ఆహారం పెట్టమని అడిగితే యజ్ఞం పరిపూర్తయి, దేవతలకు ఆరాధనలు చేసి నివేదనలు చేసిన తర్వాతే ఇస్తాము, ఇంకోళ్ళకి ఇవ్వము అన్నట్టు పరమాత్మ నవ్వుకున్నట్ట. ఇదేం పద్ధతి? ఆకలి ఉన్నటువంటి వాడికి ఎవడైనా తిండి పెట్టనటువంటి వాడు ఎంతమంది దేవతలను పూజిస్తే మాత్రం వీడికి పుణ్యం వస్తుంది అని చెప్పి సూచన మాత్రంగా అనుకుని మళ్ళీ మీరు వెళ్ళండి, అవసరమైనప్పుడు మాత్రం మనం పదే పదే కార్యాలు చేయటానికి పదే పదే వెళ్ళాలి. అంచేత కార్యం ఏదైనా కావాలి అని అనుకుంటే మనం పదే పదే దాని ప్రయత్నం చేయాలి అని చెప్పి పంపించేట. వెళ్తే అప్పుడు విప్రపత్ను ఎంతమంది కూడాను పరమాత్మకు నివేదన ఇవ్వకుండా క్షుధాత్తుల యొక్క ఆకలి తీర్చకుండా మనం ఈ పూజలు చేసే విలాభం కృష్ణుడు అనేటటువంటి గొప్ప విజ్ఞాన కని గొప్ప దివ్య బాలుడు వచ్చాడు అంచేత ఆయన మనం దర్శనం చేసుకుందాము అని చెప్పి భక్తి ప్రపత్రులతోటి వాళ్ళకి కావలసిన ఆహారాన్ని తీసుకుని వాళ్ళ బంధువులు, భర్తలు, పుత్రులు వరదని వారిస్తూ ఉన్నా సరే వారికి పరమాత్మను దర్శనం చేసుకున్నట్ట. వారు చూసిన వెంటనే శ్రీకృష్ణుడు అనుకున్నట్ట, మీ భక్తి తత్పరతకు మెచ్చాను, మీరు నిజంగా మానవులాగే ప్రవర్తించారు, మీలో సుగుణాలు ఎన్నో ఉన్నాయి, మీ ఆరాధన చాలా చక్కగా ఉంది, నేను ప్రసన్నున్నయ్యాను, కానీ మీరు మాత్రం వెళ్ళి మీ భర్తలతో కూర్చుని ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చేయండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, యజ్ఞ పరిసమాప్తి దాని గురించి వదిలిపెట్టు, మేము అన్నీ వదిలేసి వచ్చినటువంటి వాళ్ళం, అంటే సర్వం పరిత్యాగం చేసినటువంటి వాళ్ళం, కేవలం భగవంతుడి యొక్క సేవ చేద్దామని వచ్చాం, అంటే నీ చరణాలు విందారని మాకు దిక్కు, నిన్నే మేము కొలుస్తామని చెప్పారట. చెప్తే పరమాత్మ స్త్రీలకు చెప్పేట, విప్రపత్నులారా, పరమాత్మ లభ్యం అవ్వటానికి ఇది ఒకటే మార్గం కాదు, మార్గాలు అనేకం ఉన్నాయి. భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క చేష్టలు స్మరించటం, భగవంతుడిని స్మరిస్తూ ఉండటం. సో భగవదారాధన ఎందు ప్రతి పని చేస్తున్న దాంట్లోనే భగవదారాధన అని అనుకోవటం, ఇవి కూడా భగవంతుడికి దరి చేరుస్తాయి. ఆ విధంగా కూడా భగవంతుని మీరు పూజించవచ్చు. కానీ నేను చెప్పిన ఈ విషయాలన్నీ చూశారా, ఇవి భగవంతుడిని సేవించడం కన్నా గొప్పవి. అంటే మీరు ఈ విధంగా చేసి తరించండి, అంటే మీరు మీ భర్త దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మీ అనుష్ఠానాలు పూర్తి చేయండి అని బోధించేట. అంటే ధర్మతత్వాన్ని ఎంత చక్కగా తెలిసినటువంటి వాడో శ్రీకృష్ణుడు, ఆయన ఆ విధంగా వాడు బోధించేట. ఒకప్పుడు ఈ గోపబాలుడు, గోపులు, గోపకులం పెద్దలు అంతమంది కలిపి గిరి యజ్ఞం చేద్దాము అనుకున్నారట. అంటే ఇంద్రుడిని ఆరాధిద్దాము అని. ఇంద్రుడిని ఆరాధిద్దాం అంటే అప్పుడు ఆయన చెప్పేట, ఇంద్రుడిని ఆరాధించే కన్నా మనం ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిలో ఉన్నటువంటి పరికరాలని, సామాగ్రిని, ఆ వృత్తికి నిమిత్తమైనటువంటి వాడిని, వాడిని మనం పూజిస్తేనే మంచిది. ఎందుకంటే మానవులందరూ కూడా పరతంత్రులే, వారి వారి కర్మానుసారం వారి దేహాన్ని ధరిస్తారు. ఆ దేహాలతో వారి ఆ పూర్వ కర్మాల ఫలంగానే వాళ్ళ వృత్తులు కూడా ఏర్పడతాయి. ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వృత్తినే ప్రేమించాలి. దైవం, కర్మ అనేది దైవం, అంటే కర్మను ఆరాధించేటటువంటి వాడు
వృత్తిని ఆరాధించేటటువంటి వాడు, వృత్తి విధుల్ని నిర్వర్తించేటటువంటి వాడు, వీళ్ళంతమంది కూడాను భగవత్ సామీప్యాన్ని పొందుతారు. అంటే మీరు ఇది మానేసి మనకి ఈ గిరి ఉంది, ఈ ఏదే ఆ గిరి పేరు గోవర్ధన గిరి ఉంది. ఈ గోవర్ధన గిరి మనం కాపుతోంది, కావలసినటువంటి వృక్షాలని మేతని అన్నీ కూడా వచ్చి గోవులకు ఆధారమైంది. ఈ గోవర్ధన గిరిని మనం రక్షించడానికి ఒక్కప్పుడు సింహశాత్రుల వేషాలు వేసుకుని అది భయంకరంగా అంతమందిని భయపెట్టి మనం కాపాడటం కోసమే తిరుగుతుంది. అంటే ఈ గోవర్ధన గిరి, ఈ గోవులు, ఈ బ్రాహ్మణులు మనకు పూజనీయులు కానీ ఇంద్రుడు కాదు. అంటే ఇంద్రుడు పరాభవించడానికని కాదు ఆయన చెప్పింది. అంటే ప్రతి మానవుడికి కూడాను కర్మ ఈజ్ ఏ దైవం, ఆ కర్మనే పూజించాలి. కర్మారాధన చేసేటటువంటి వాడే సాత్వికుడు అవుతాడు, భగవంతుని చేరగలుగుతాడు అని చెప్పి ఆయన వాళ్ళంతమందికి బోధించి గిరి యజ్ఞాన్ని చేయాలి అని చెప్పాడు. ఆ గిరి యజ్ఞం అంతమంది చేసి అంతమందిని సంతృప్తిపరిచి ఆ విధంగా ఆ గోపాలరావు యొక్క ఐశ్వర్యానికి వృద్ధికారకుడయ్యాడు. ఈ విధంగా తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి కుచేలుని కలిసినప్పుడు కుచేలుని ఒక విషయం అడిగాడు. చూసిన వెంటనే మన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయా నీకు, మనం గురుగారు చేసిన ఉపదేశాలన్నీ స్మరిస్తున్నావా ఎప్పటికప్పుడు, తర్వాత ఆ గురు శుశ్రూషలైందే ఎవరు కూడా పైకి రాలేరు, మానవుడికి ముగ్గురు గురువులు ఉంటారు, ప్రథమ గురువు తండ్రి అవుతాడు జన్మనిచ్చినటువంటి వాడు, రెండో వాడు బ్రహ్మోపదేశాన్ని చేసినటువంటి వాడు రెండో వాడు అవుతాడు, మూడో వాడు ఏమిటంటే బ్రహ్మజ్ఞానాన్ని బోధించినటువంటి వాడు మూడో గురువు అవుతాడు. అంచేత ఈ ముగ్గురు గురువులు ఎప్పటికప్పుడు స్మరిస్తున్నావా అని అడుగుతాడు. అంటే ఇంకా మిగిలిన విషయాలు కాకుండా ఈ ధర్మాన్ని చెప్తాడు. అంటే గురు శిష్యు, గురు శుశ్రూష, గురుసేవ, గురుస్మరణ ఇవి మాత్రం ప్రతి మానవుడికి కూడా ముఖ్యం. అంటే ఇది చెయ్యండి అని చెప్పి అన్యాపదేశంగా కుచేలుడికి చెప్పాడు. అలాగే ఒకప్పుడు ఆయన ఒక కురుక్షేత్ర యాత్రకు వెళ్ళాడు. యాత్రకు వెళ్తే ఆ యాత్రలోని వ్యాసమహర్షి, త్రి, భరద్వాజుడు, మహర్షులు ఎంతమంది వచ్చారు. వస్తే తన బంధువర్గాన్ని అంతా పిలిచి, వీళ్ళందరూ గొప్ప తపస్సులైనటువంటి బ్రాహ్మణులు, బ్రాహ్మణుల్ని పూజించి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు పొందుతూ బ్రాహ్మణులు సంతృప్తి పరిచేటటువంటి వాడే ఎప్పుడైనా వృద్ధిలోకి వస్తాడు. ఎందుకంటే బ్రాహ్మణులు దేవతల కన్నా గొప్పవాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ దేవతా విచారంలోనే ఉంటారు, తపస్సులోనే ఉంటారు, లోకాలోకాల యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటారు. అంటే బ్రాహ్మణులు మించినటువంటి వాళ్ళు మరొకటి లేరు. అంటే మీరు ఈ తీర్థాలన్నీ సేవించే బదులు కేవలం బ్రాహ్మణ దర్శనం చేసుకుంటుంటే చాలు మీకు అని ఆ విధంగా సనాతన సంప్రదాయాన్ని ప్రబోధించాడు. అట్లాగే విదురుడికి, ద్రౌపదికి, కుంతీదేవికి, పాండవులకి ఎన్నెన్నో సందర్భాల్లో ఏవేవో విషయాలు. ఇప్పుడు ఆఖరికి తన తండ్రి అయిన వసుదేవుడికి కూడా ఆధ్యాత్మ జ్ఞానం గురించి ప్రబోధించాడు. ఈ విధంగా ఆయన లోకాలన్నిటికీ కూడాను ప్రప్రథమ జగద్గురువు. అంటే ఆ జగద్గురువు చెప్పినటువంటివే ఈ మూడు గీతలు. ఈ మూడు గీతల్ని కృష్ణ శ్రీకృష్ణ గీతాత్రయం అనేటటువంటి పుస్తకంలో పొందుపరచబడింది.